కూడదు అని చెప్పి స్వయంగా వెళ్తే నీకేంటి నొప్పి? ఒకసారి నేను ఏంటంటే, ప్రతిపక్ష పార్టీకి కనీస అవగాహన ఉండదు. వాళ్ళకి ఫ్లడ్ మేనేజ్మెంట్ కానీ సైక్లోన్ మేనేజ్మెంట్ కానీ కనీస డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇలాంటి కబుర్లు ఆడతారు. చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు. అప్పుడు హుదుహుదు చేశారు, మీరందరూ సాక్ష్యం దానికి. హుదుహుద్దు టైంలో చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు, మీరందరూ సాక్ష్యం. మీరందరే కాకుండా విశాఖపట్నం ప్రజలు 2019 టైంలో కూడా ఇక్కడ ఉన్న 4 సీట్లను గెలిపించారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. మీకు ఇంకొక విషయం చెప్పనండి, మురిగేవి ఎలాగో మురుగుతూనే ఉంటాయి. మేము వాటి గురించి ఆలోచించట్లే. కానీ విజయవాడకి అటువంటి ప్రాబ్లం రావటం అనేది దురదృష్టం. అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం అనేది అదృష్టం అని చెప్పి విజయవాడ ప్రజలే భావించే పరిస్థితి. ఈరోజు బయటికి రండి, రేషన్ దగ్గర నుంచి డ్రై రేషన్ దగ్గర నుంచి డ్రై ఫుడ్, మామూలు ఫుడ్, ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మాకు ఫుడ్ అవసరం లేదు బాబోయ్ అనేటంత వరకు కూడా ఫుడ్ ఇచ్చినాం. నేనే ప్రత్యక్ష సాక్షినండి. అఫ్కోర్స్ నేను ఒక హోమ్ మినిస్టర్గా, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్గా నేను మాట్లాడడం కాదు. వాళ్ళు కావాలని ఒక వాళ్ళు బ్లూ మీడియా చేత కావాలని ఒక రకమైన రాద్ధాంతం క్రియేట్ చేస్తున్నారు. కానీ మీరు ఎవరు వచ్చినా నేను ఓపెన్గా కొన్ని వార్డులు, మీరు ఏ వార్డు సెలెక్ట్ చేయండి ఆ వార్డుకి నేను తీసుకెళ్తాను. స్వచ్ఛందంగా గవర్నమెంటే కాదండి, స్వచ్ఛందంగా చాలామంది బయటకు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. నేను చూశాను, ఒక చిన్న పిల్లడు డిబ్బి పట్టుకొని వచ్చాడు, వాడు కిడ్డీ బ్యాంక్ తీసుకొని వచ్చాడు. ఇది నాకు, నేను దాచుకున్న డబ్బులు సీఎం గారు, ఇవి వరద సహాయానికి నేను ఇస్తున్నాను అని. ఆ బుద్ధి కూడా, ఆ కామన్ సెన్స్, ఆ మినిమం హ్యూమన్ యాంగిల్ కూడా లేకపోతే, హ్యుమానిటీ యాంగిల్ కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎందుకండి వీళ్ళు? మళ్ళా పైగా చేసేదానికి విన్యాసాలని చెప్పి మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేస్తారనే భయంతో, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీతో కూడా అక్కడున్న అధికారులు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఒక్కసారి కొన్ని వేల ఇల్లులు శుభ్రం జరిగినాయి, కొన్ని లక్షల మందికి ఫుడ్ అందింది, కొన్ని లక్షల మంది ఈరోజు కనీసం బట్టలు లేకపోతే ఆ బట్టలు కూడా తిరిగి ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఏ ముఖ్యమంత్రి అండి ఇళ్లలో ఉన్న బురదను కూడా శుభ్రం చేయించిన ముఖ్యమంత్రి ఒక్కరిని చెప్పండి. ఎందుకు నేను ఓపెన్ చేయలేదు? ఒక్కరిని చూపించమని, ఒక్క ముఖ్యమంత్రిని చూపించమనండి. రోడ్లు శుభ్రం చేయించిన ముఖ్యమంత్రిని, ఒక ముఖ్యమంత్రిని చూపించమనండి. ఫ్లడ్ ఏరియాస్లోకి ఫుడ్ వెళ్ళకపోతే డ్రోన్స్ మీద ఫుడ్ కట్టి, బిస్కెట్లు బ్రెడ్ అన్నీ కట్టి డ్రోన్స్లో పంపించిన ముఖ్యమంత్రిని ఒక్కరిని చూపించమనండి. ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఓ పక్క సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని చాపర్స్ తీసుకొచ్చి ఆ ఫుడ్ మెటీరియల్ అక్కడికి పంపించే పరిస్థితి ఎక్కడుంది? ఇవన్నీ కూడా పక్కన పెట్టి గవర్నమెంట్ మీద బురద చల్లాలి అనుకొని మాట్లాడడం సరే, మాట్లాడడం అనేది ఏదో అంటారు కదా, నాలుగు నరం ఉండదు, ఏదైనా మాట్లాడతారు. చేతల్లో కూడా ఇలాంటి బోట్లు పంపించి ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలని ఆలోచించే ఇటువంటి మూర్ఖుల్ని, ఇటువంటి వాళ్ళని ఏమంటారంటే క్రిమినల్స్ని ఏం చేయాలో ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియాకి ఏ ఆఫీసులో కూడా తెలీదు కొంతమంది అయితే, కానీ ఇలా వచ్చినాయని చెప్పి మాట్లాడుతుంటారు. కానీ ఒకటి మాత్రం సిసోడి ఒకటండి, చాలా క్లియర్గా అక్కడ ఎక్కడైతే ప్రాబ్లం, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ చూసుకొని అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా కలెక్టరేట్లో అతను బస్సు ఏర్పాటు చేసుకున్నారు. యాక్చువల్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు టూర్ ప్రోగ్రాంలో హైదరాబాద్ వెళ్ళాల్సింది. నేనున్నాను వెనకత, చంద్రబాబు నాయుడు గారు వెనకత నేనున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అజిత్ సింగ్ నగర్లో సిచ్యువేషన్ చూశారో ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటానని ఆ దట్ డే ఆన్వర్డ్స్ నాకు తెలిసి 31st ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే బస్సులో ఆయన బస్సు ఏర్పాటు చేసుకుని మార్నింగ్ రోజుకి 3 టెలికాన్ఫరెన్స్లు పెట్టి పబ్లిక్ని అదేవిధంగా అఫీషియల్స్ని అందరినీ అలర్ట్ చేసి డిప్లాయ్ చేసి శానిటేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా చూసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటే కావాలని చెప్పి గవర్నమెంట్ మీద బురద జల్లే పరిస్థితి వస్తుంది. ఎవరెవరినో తీసుకొచ్చి ఏంటంటే మాట్లాడిస్తారు. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నామండి, కొన్ని వక్రీకరిస్తున్నారు, కావాలని వక్రీకరిస్తున్నారు. అయ్యా మీకు ఒకటి విషయం చెప్తున్నా, మీకు సాయం చేసే చేతులు లేకపోయినా పర్వాలేదు, కానీ అనవసరంగా మభ్య పెట్టకండి, రెచ్చగొట్టమాకండి. నేను విజయవాడలో మా ఇల్లు మునుగుతాయబ్బా, ముంపు ఏరియాలో ఉండి మునుగుతాయి. మావేమన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారి ఇల్లు, ప్రతిపక్ష నాయకుడి ఇల్లు అనేసరికి మాకేం స్పెషాలిటీస్ ఏమి ఉండవు కదా, వరదగా తెలియదు కదా.
అది ముఖ్యమంత్రి గారి ఇల్లా, హోమ్ మినిస్టర్ గారి ఇల్లా, జగన్మోహన్ రెడ్డి ఇల్లా అని వారితో అందరితో పాటు మునిగినట్టుగా అన్ని మునిగి